ఇక్కడండి చాలా మంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు నేను లోపల అనుకున్నాను నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తూ ఉంటారా అనుకున్నాను ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు వస్తుంటే ఈయన గభాలను ఆపి ఆ వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను గోళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది ఆయన బహుశా మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవాళ చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు ఆయన నన్ను అడిగారు పక్కకి తీసుకెళ్ళి గిరిప్రదక్షిణం చేస్తుంటే మీకు రమణులు అంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు అయితే ఏదో పుస్తకాల్లో చదువుకున్న నాలుగు మాటలు తప్ప నాకేం తెలుసు కనుక ఆ రమణులు అంతటి వారండి రమణులు ఇంతటి వారండి నేను చదువుకున్నవేవో చెప్పా ఆయన అన్నారు మీరు చెప్పినట్టు రమణుడు గొప్పవాడు కాడు రమణుడు దొంగ రమణుడు స్వార్థపరుడు లేకపోతే రమణుడి కోసం కొన్ని వేల మంది వచ్చారు అరుణాచలం ఎవరికి ఇచ్చాడు మోక్షం వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇవ్వడం గొప్ప స్వార్థం కాదా అంటే నేనన్నాను లేదండి ఆయనతో పాటే ఉన్న ఇంకొక ఆయనకు కూడా ఇవ్వబోయారు ఆయన జీవుడేమో జారిపోయాడు ఇవ్వలేకపోయారు అన్నాను అంటే ఆయన అన్నారు అది కాదు రమణులు వాళ్ళ తల్లి గారికి మోక్షం ఇవ్వడాన్ని మీరు సమర్థించడానికి మీకు ఏమన్నా ఆధారం ఉందా అన్నారు నా దగ్గర ఏమిట్రా ఇంత భక్తితో మనం వస్తే ఈయన ఇంత గడ్డు ప్రశ్న వేశాడు ఈ కోణంలో నేను అసలు ఎప్పుడు ఆలోచన చేయలేదు ఏంటి ఇలా అడిగారు చిత్రంగాను అని నేను చాలా ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ నాకే నచ్చలేదు ఎలా సమర్థించాలో అలా కాసేపు నడిచాం ఒక 10 నిమిషాలు మౌనంగా ఆయన అన్నారు ఆ చూశారా మీకు దొరకలేదు కారణం అమ్మకి ఎందుకు మోక్షం ఇచ్చారో మీకు తెలియలేదే అన్నారు అంటే ఏవో మీరు చెప్తున్న కోణంలో మాత్రం నాకు తగిన సమాధానం దొరకట్లేదు అన్నాను అంటూ నేను అన్నాను అలా ఆయనతో వెడుతూ ఒకనకొకప్పుడు 1950లో ఆయన శరీరం విడిచిపెట్టక ముందు ఇలా తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ధన్యులు వాళ్ళు ఎంత గొప్పగా ఆయనతో పాటు కలిసి వెళ్ళి ఉంటారో ఆయన కొండ దిగుతున్నప్పుడు చూస్తూ ఉండుంటారో అన్నాను అలా మీకు చూడాలనుందా అన్నారు ఆయన ఇది రెండో ప్రశ్న అంటే నాకు ఈ ప్రశ్నకి కించిత కోపం వచ్చింది నేను అన్నాను అలా చూడాలంటే జరుగుతుందా అండి ఇప్పుడు కనపడతారా రమణులు ఆ ప్రశ్న ఏమిటి అన్నాను ఆయన నవ్వు నవ్వారు అంతే మా మధ్య అంతే సంభాషణ జరిగింది మేము వెళ్ళిపోయి మర్నాడు నేను వచ్చేస్తున్నాను రమణాశ్రమం నుంచి బయలుదేరిపోతున్నాను చెన్నై వెళ్ళిపోవాలి బస్సులు ఎక్కి హడావిడిలో ఉన్నాం ఆయన మళ్ళీ టంగులు కనపడ్డారు కనపడి ఓ చేతి సంచి ఒకటి ఇస్తూ ఉంటారు రమణాశ్రమంలో పుస్తకాలు కొనుక్కున్నప్పుడు ఆయన ప్రత్యేకం ఓ పుస్తకం ఒక క్యాసెట్ తెచ్చి ఇవి నేను మీకు బహూకరిస్తున్నాను కోటేశ్వరారు అని ఇచ్చారు ఎంత ప్రేమమూర్తో నేను ఆ తర్వాత వారిని చూడలేదు రమణాశ్రమానికి వెళ్ళిన ఆయన పేరు అవి ఇచ్చారు కూడా కానీ మాకు కనపడలేదు ఆ తర్వాత ఇన్ని మార్లు వెళ్ళాను నాకు వారు కనపడలేదు నేను ఇంటికి వచ్చి యథాలాపంగా పెట్టిలోంచి పుస్తకాలన్నీ కొనుక్కున్నవి తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోబోతూ ఇలా గాలికి ఎగురుతూ ఉంటే ఒక పేజీ ఆ పేజీ మీద చెయ్యేసి ఇలా చూశాను రమణులు తల్లికే మోక్షం ఎందుకు ఇయ్యవలేను అని ఉంది దాని మీద నేను తెల్లబోయి ఇదే కదా మన నేను అడిగారు అని చెప్పి నేను అది చదివాను చదివితే రమణుల యొక్క తల్లి వృద్ధాప్యంలో ఆవిడ యొక్క కుమార్తె అమ్మా నాతో చెన్నై వచ్చేయమ్మా వీడి దగ్గర ఉంటే ఏం చూస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే ఇంకెంతో కాలం ఉండవు కదా జాగ్రత్తగా చూస్తావంటే అమ్మగారు అన్నారు మీతో వస్తే ఏం చేస్తారు ఓ పరుపు మీద పడుకో పెడతారు జాగ్రత్తగా చూస్తారు నా ప్రాణోత్క్రమణం అయితే ఏం చేస్తారు కొన్ని కోట్ల జన్మల నుంచి ఏం చేశారో అదే చేస్తారు మీరు నన్ను తీసుకెళ్ళి దహిస్తారు వీడి దగ్గర ఉంటే ఏమవుతుంది పోయే ప్రాణం ఎలాగో పోతుంది వీడు జనన మరణములకు అతీతుడు నా కొడుకు వాడు జ్ఞాని కాబట్టి వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని తన రెండు చేతులతో పైకెత్తుతాడు మీ దగ్గర ఉంటే వాడు ఎత్తాడు వాడు రాడు తిరువన్నామల యోగి వాడు పైకెత్తి వాడు కాల్చడు ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి పక్షులు తింటాయని రక్కసిముళ్ళని ఇంత ఉంటాయి అరుణాచలం కొండ మీద రక్కసిముళ్ళ పొదలలోకి విసిరేస్తాడు వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్ళీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితిని కలుగుతుంది కాబట్టి వీడి దగ్గర పోతానన్నారు ఈ మాట తల్లి అన్నందుకు కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన పాపపుణ్యములను ఆఖరు రోజున తీసేసి మోక్షం ఇచ్చేశారు
ఇందుకు ఇచ్చారు మోక్షం తప్ప స్వార్థంతో ఇయ్యలేదు అని రాసింది. అమ్మ బాబోయ్ ఆనాడు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన పుస్తకంలో ఎగిరిన పేజీలో జవాబుంది అని నేను తెల్లబోయాను. నిజంగా క్యాసెట్ పెట్టాను. ఆ క్యాసెట్ ఏమిటో తెలుసా అండి? రమణులు కొండ మించి దిగుతున్నట్టు, ఎక్కడో ఒక అరుగు మీద కూర్చుంటున్నట్టు, అందరితో మాట్లాడుతున్నట్టు, బాగా వృద్ధులైపోయిన తర్వాత ఇలా చేతులు వేసి వెడుతున్నట్టు, ఆఖరణ వారి శరీరం విడిచిపెట్టేసినప్పుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడినట్టు ఉన్న క్యాసెట్. చిత్రం ఏంటంటే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతను ఎప్పుడు వెళ్తాడు అరుణాచలం. అతని దగ్గర కూడా లేని ఆ క్యాసెట్ ఆ రోజుల్లో నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేను ఆ రోజుల్లో ఆ క్యాసెట్ని అది నా దగ్గర లేదు అని అతను నాకు చెప్తే నేను తెల్లబోయి ఇది నాకు బహుశ భగవానులే అనుగ్రహించుంటారు, ఇది స్వార్థంతో నేను ఒక్కడిని అనుభవించకూడదని మా ఇంట్లో కలర్ టీవీ పెట్టి రమణుల జన్మదినోత్సవం నాడు ఎందరినో పిలిచి బ్యాచ్లు బ్యాచ్లుగా చూపిస్తే ఒక మహాతల్లి నాకు సలహా ఇచ్చారు, ఇలా మీ ఇంట్లో ఎన్ని బ్యాచ్లకి పెడతారండి, చిన్న అపార్ట్మెంట్లో శివాలయానికి తీసుకొచ్చి క్యాసెట్ వేయండి అన్నారు. అంటే టీవీ అప్పట్లో ఇవే డివిడీలు లేవు, విసిఆర్లే. విసిఆర్ పట్టుకుని వెళ్ళి వెంకటనగర్ శివాలయంలో ఆ క్యాసెట్ని నేను ప్లే చేసి కొన్ని వందల మంది చూసి సంతోషించాను. బహుశా మీరు చూశారేమోనమ్మా, అన్నీ అరుణాచల అనుబంధంలో రమణులే అనుగ్రహించారు. కనుక ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం. కాబట్టి చూడండి, నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు, అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు. ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి. నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు. ఏ చాడ్విక్ అనుకుంటాను, రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ. ఆ చాడ్విక్ అన్న ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడేదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు. అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి. ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది దేవకాంతలు ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు. రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది. అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం, ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని యందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు. అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావు ఆయనకి. ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు. వెడుతుంటే చచ్చుపడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తువని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి. అరుణాచల ప్రదక్షిణం, అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది. అలాగే ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామలై రైల్వే స్టేషన్లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతూ ఉంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు. భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని ఆవిడ జక్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నారు. అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది. వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని కారు ఎక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ విడిచిపెట్టారు. ఆవిడ మహాసంపన్నురాలు, చదువుకున్నది. నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి, మీ బ్యాడ్జ్ నెంబర్స్, రేపు మీ పోలీస్ స్టేషన్లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహూకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు. తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు, వాళ్ళ నెంబర్లు ఇవి, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా, ఈ నెంబర్లు లేవని చెప్పారు. పరమశివుడే ఆ రూపంతో వచ్చి
ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున. అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకనొక సమయంలో ఒక ఆంగ్లేయుడు ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేడు. అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది. కటిక చీకటి, బూటు కుట్టేవాడు లేడు. కుట్టేవాడు లేక ఎలా నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తుంటారు. అరుణాచల ఈశ్వరుడే కాపాడుతుంటాడని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి, అయ్యా మీ బూటు కుట్టనా అండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు. అంతే, ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు. ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు. ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు.